అంటే ఇది ఇది చూసి మీ ఫ్యామిలీ కానీ ఏంటి వాళ్ళ రియాక్షన్ ఏంటండి? ఒకటి ఐ థింక్ ఇట్స్ ఎవరు మాదే కదండి, ఎవరు చూడొద్దు అంటున్నాం ఇప్పుడు వాళ్ళు. ఇప్పుడు మీ ఇద్దరు అడల్ట్స్ ఉన్నారనుకుంటారు, ఎవరు చూడొద్దు అంటున్నాం వద్దండి. ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు ఇద్దరు అడల్ట్స్ కూర్చున్నారనుకోండి, వాళ్ళు చూడడానికి ఒక డిస్క్రిప్షన్ ఉంది, ఎస్ మనం చూడాలి. అరే దీంట్లో ట్రైలర్ చూడగానే అర్థమైంది మనము కలిసి చూడకూడదు అనేది ఉంది కదండి ఆల్రెడీ. సరే కాదండి, నేను ఇప్పుడు బాహుబలినో ఆర్ఆర్ వస్తే ఫ్యామిలీని తీసుకుని వెళ్తాను. ఇంకో సినిమా ఎందుకు దండుపాలెం పోవాలనుకోండి, అంటే దండుపాలెం ఏదో అనుకోండి నేను ఒకటే పోతాను, లేదా షకీల సినిమా పోవాలనుకోండి ఒకటే పోతాను. అట్లా డిపెండ్స్ ఆన్ ఏంటిది అనేది, ఎవరితో ఎలా చూడాలా ఎప్పుడు చూడాలా అనేది అడల్ట్గా ఒక జడ్జ్మెంట్ ఉంటుందండి, అది నేను ఎక్సర్సైజ్ చేస్తా అంటాను. సార్ ఇక్కడ సార్ దండుపాలెం మీరు పేరు దండుపాలెం దీనికి సంబంధం లేదు స్వామి. లేదు 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 దాంట్లో కూడా అంత అరాచకం ఇంకా పోలా నేను. లేదు సార్, దండుపాలెంలో ఇంతకంటే ఎక్కువ హింస ఉంది, ఇంతకంటే ఎక్కువ వాళ్ళ సర్వైవల్ ఉంది. బ్లాక్ బస్టర్ అనుకుంటా, బ్లాక్ బస్టర్ అది ఎవరు చూడలా బ్లాక్ బస్టర్ సార్. సార్ చెప్ దీంట్లో ఇంత మించిన హింస అయితే ఉంది సార్ దాంట్లో, మీరు చెప్పిన పాయింట్ కంటే దాంట్లో హింస అయితే ఎక్కువ ఉంది దాంట్లో. మేము కాదన ఎవరు కాదనలేదు దాన్ని, కానీ మీరు ఆ హింసతో పాటు బూతులు ఎక్కువ దీంట్లో వాడారన్నది, అది కూడా ఫోర్స్ఫుల్గా కావాలనే వాడుతూ కావాలనే దాంట్లో. ఇప్పుడు ఆ పదం లేకుండా కూడా అక్కడ సీన్ కన్వే చేయొచ్చు, కానీ మీరు కావాలనే ఫోర్స్ఫుల్గా అక్కడ బూతులను వాడారనేది ఇప్పుడు చూసిన వన్ అవర్ కనెక్ట్ చూస్తే మాకు అర్థమైపోతుంది. దీని గురించి మీరేమంటారు? లేదండి అది నేను అగ్రీ ఆర్ డిసగ్రీ ఉండదండి, ఒపీనియన్ ఐ రెస్పెక్టెడ్. నేనే డైలాగ్ రైటర్, దానికి నా ఏ సినిమాలో పొరపాటున పొరపాటున కూడా ఉండదు, ఒక డైలాగు ఏది తప్పు ఉండదు ఏమి ఉండదు. కానీ నేను ఈ క్యారెక్టర్స్ రాస్తున్నప్పుడు వాళ్ళ ప్రపంచం వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో అలా మాట్లాడతారు అనుకొని ఊహించుకొని రాసింది. నాకు నిజంగా నేను అక్కడ నాకు తెలీదు, అది ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ నా ఊహలో అది అనుకొని నేను రాసింది. దట్ ఈజ్ నాట్ ఫోర్స్డ్. బూత్ వల్ల సినిమా ఇంపాసిబుల్ అండి, ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ఈ కాలంలో ఆడడం అనేది ఇంపాసిబుల్.